నమస్తే, సామాజిక చైతన్యవాణి ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ వైఫల్యాలే నా బలం, గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 650 హామీల్లో 99% హామీలను అమలు చేయలేదు. ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఇష్టం పెరుగుతుంది. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దాలి గిరిధర్. సమైక్యాంధ్ర కోసం పార్లమెంటులో వీరోచితంగా పోరాడితే కనీస స్వాగతం లేదు, కానీ గల్లా జయదేవ్ మిస్టర్ మోడీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లు ఘన స్వాగతం పలుకుతూ ఊరేగింపు చేశారు అని గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదుగుల మాట్లాడారు. టీడీపీ వైఫల్యాలే నా బలం అని మోదుగుల అన్నారు. నన్ను గల్లా జయదేవ్ గెలిపించలేదు, గల్లానే నేను గెలిపించా అని తెలిపారు. అందుకని ఇప్పుడు ఏంటంటే జయదేవ్ గారు నువ్వు నమ్ముకుంది గల్లా పెట్టింది, నువ్వు ధనాన్ని నమ్ముకున్నావు, నేను బ్యాలెట్ పెట్టి నమ్ముకున్నావు. చదవని గురించి చెప్తున్నా నేను, యు ఆర్ బిలీవ్డ్ చిత్తూరు గల్లా, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది గుంటూరు జిల్లా. అదే నువ్వు ఈ ఊరు అల్లుడివి, బిఫోర్ నువ్వు ఫైల్ నామినేషన్స్ నేను ఎప్పుడైనా వచ్చావు, నేను మా అత్తగారి ఊరికి నేను ఎప్పుడు పోతాను. నువ్వు ఎప్పుడైనా పులిపాలెం వచ్చావా? నువ్వు ఈ జిల్లాలో ఎప్పుడైనా కార్యక్రమాలు చేసావా? అదే నేను అఫిడవిట్లో నేను ఇవాళ దిగుమాగుమా లేకపోతే అది అని చెప్పుకోవడం కాదు, నా పెద్ద ఏదో ఉండవల్లి అడ్రస్ పెట్టుకున్నాడు నారా లోకేష్ గారు జన్మస్థానంలో నారావారి పల్లి రాసుకో తప్పే ఉందంటున్నా. ఏ కంటెస్ట్ నారావారి పల్లి రాష్ట్రంలో ఉంది కదా, అక్కడ అడ్రస్ పెట్టుకుని ఇక్కడ కంటెస్ట్ చేయండి. బికాజ్ యువర్ లెగసీ ఎన్టీ రామారావు గారి మనవడికి చంద్రమోహన్ గారి కుమారుడి, బట్ యు ఆర్ నాట్ సూట్ ఫర్ దట్. సక్సెస్ ఆర్ పాలిటిక్స్లో రెండు రకాలు ఉంటాయి, ఇచ్చేది తప్పు అది తీసుకునేది ఎక్కువ. వాసంత రాజకీయాలు ఇప్పుడు ఇక్కడ రెండు ఎందుకో విశాలస్యం ఉన్నాయి. ఈ ఓల్డ్ జగన్మోహన్ రెడ్డి ఓల్డ్ పార్టీ, తండ్రి చనిపోయిన తర్వాత 4 సంవత్సరాలు ఓటర్ మీద స్థాయి పోవాల. నువ్వు అధికారం ఉండే చెప్తున్నాను, రాణా ప్రతాప్ చనిపోయిన తర్వాత పూజించాలి, మాన్సింగ్ బతుకున్నప్పుడు పూజించాలి, బికాజ్ మాన్సింగ్ జాగ్రత్త పోవాలి. రాణా ప్రతాప్ సాక్రిఫైస్ని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు? అదే ఎన్టీ రామారావు చనిపోయినా గుర్తుపెట్టుకుంటారు, రాజశేఖర్ గారు చనిపోయినా గుర్తుపెట్టుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు బతుకున్నప్పుడే గుర్తుపెట్టుకుంటారు, నారా లోకేష్ కేంద్ర బలం ఉన్నప్పుడే గుర్తుపెట్టుకుంటారు. స్టాటిస్టిక్స్ దీస్ ఆర్ ది థింగ్స్ ఆర్ అవైలబుల్ ఐ కెన్ రీడ్ యువర్ బాడీ లాంగ్వేజ్. యు ఆర్ నాట్ ఎ సక్సెసర్ ఫర్ ది లెగసీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఏం తప్పులు మాట్లాడుతున్నావు నువ్వు అని మంగళగిరిలో నువ్వు ఓటమి కారణం ఏంటి? ఓడిపోతున్నావు దాసుకో. రామకృష్ణాయని బలం సెకండరీ అయితే ప్రైమరీ నీ తప్పులు, నీకు అవగాహన లేకపోవటం, నీ అటెండెన్సెస్, నీ డిపోజిషన్స్, నువ్వు మాట్లాడే విధం, గేట్స్ యు సీ ది జార్జ్ ఫెర్నాండెజ్ హౌ హీ స్పీక్స్ హౌ హీ సిట్స్ హౌ హీ అట్రాక్ట్స్ బై ఆలోచన డేట్స్తో సహా రిఫ్రెష్ చేస్తాడు. 30 ఇయర్స్ బ్యాక్ March 23rd పోలింగ్ దట్ ఈస్ అకౌంటింగ్ ఓవర్, ఏ పార్టీ కలిసి అడుగుతున్నాను ఆయన భావం లేదు. కార్పొరేట్ డిప్లాయ్, కార్పొరేట్ ఇక్కడ పంపించింది ఓట్లు మాయవా, ఓట్లు గుంటూరు జిల్లా, నీ నోట్లు ఏమన్నా చిత్తూరు జిల్లాలో పెడతావు. టెల్మీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, మండలానికి ఒక ఉద్యోగం చూపించావు, విషయమే మనసు వచ్చ కర్మ అని చెప్తాను. ఒక్క ఉద్యోగం మండలానికి ఇచ్చావని చెప్తాను. యు ఆర్ లూటెడ్ ది వెల్త్ ఆఫ్ ది స్టేట్.
పర్సనల్గా చాలా ఉన్నాయి చెప్పాలంటే, పుంఖాను పుంఖాలు ఉన్నాయి చేసేవారు. వస్తున్నాం పవర్ వస్తున్నాం, ఈ అన్యాయం మొత్తం చేస్తా. ఈరోజున చిత్తూరు జిల్లాలో కల్లా ఫుడ్స్, ఏం గుంటూరులో జరిగే కాటన్, ఇది చిల్లీ, ఇది టర్మరిక్, ఇది టొబాకో. నువ్వు ఏ ఒక్క ఇండస్ట్రీ పెట్టావని అడుగుతుంది. ఇవాళ ఇది ఒక సీజన్, నీకు ఎంటైర్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది ఓటు అడగడానికి. ఎందుకు 10-5 సంవత్సరాల నుంచి ఉన్నట్టయితే వాళ్ళు ఓటు అడగగల అవసరం లేదు. 5 సంవత్సరాలు ప్రజల నుండి అనిత్యం ఉంది కనుక నువ్వు తెలుగు భాష నేర్చుకుంటే, ఎందుకంటే యూపీఎస్సీలో కూడా ఉంటుంది కంపల్సరీ రూల్, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కనుక ఏదైనా రాష్ట్రానికి కేటగిరీ సంబంధిస్తే కంపల్సరీ వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి. అట్లాగే ఈయన ఎంపీ అయినప్పుడు రాష్ట్రానికి తెలుగు నేర్చుకోవాల్సింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 650 హామీల్లో 99% హామీలను అమలు చేయలేదు అని జనసేన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి తోటా చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జియావూరు రెహమాన్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గుంటూరు పెద్ద మార్కెట్లో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా పేదల అభ్యున్నతికి వాళ్ళు చేసిందేమి లేదు. వాళ్ళు చేసినవన్నీ కాగితాల మీద ఉన్నాయి, అన్ని గ్రాఫిక్ డిజైన్స్ పరిమితమై ఉన్నాయి. రాజధాని నిర్మాణం కానివ్వండి, ఈ గుంటూరు పట్టణంలో సమస్యలు కానీ వాళ్ళు పట్టించుకున్న పాపనుకోలేదు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. ఈరోజు గుంటూరు పట్టణంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక కార్పొరేటర్ లేడు. ప్రజలు వాళ్ళ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు. ఎందుకంటే స్థానిక స్వరాజ్య సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోవడం వల్ల కార్పొరేటర్లు అందుబాటులో లేదు. గత 10 సంవత్సరాలుగా గుంటూరు మహానగరపాలికకి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజలకి వార్డు కౌన్సిల్స్ అందుబాటులో లేకుండా పోయారు. ఎమ్మెల్యే గారు టీడీపీ మీద గెలిచారు, ఆ తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలో ప్రజలకు అర్థం కావట్లేదు. ఇక ఎంపీ గారు అంటే ఆయన గల్లా జయదేవ్ గారు, ఆయన అడ్రస్ ఎక్కడో కూడా గుంటూరు ప్రజలకు తెలియదు. ఆయన ఎప్పుడు కనిపిస్తాడో ఎవరికి తెలియదు. ప్రజలందరూ ఒకటి చెప్తున్నారు, మాకు మా గోడు వెళ్ళబెట్టుకోవాలంటే, మా బాధలు చెప్పుకోవాలంటే మేము ఏ ప్రతినిధి దగ్గరికి వెళ్ళాం, ఎవరికి చెప్పుకోవాలి? మా ఇంట్లో మా వార్డులో సమస్యలు ఉన్నాయి, మాకు తాగునీళ్ళు లేవు, మాకు డ్రైనేజీ సమస్య ఉంది, మాకు ఇళ్ళ పట్టణాల సమస్య ఉంది, దోమల బెడద ఉంది, అన్ని అనేక సమస్యలు ఉన్నాయి. కానీ మాకు కార్పొరేటర్ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. ఇటువంటి అవస్థలో గుంటూరు ప్రజలంతా నానా యాత్ర పడుతున్నారు. అందుకే చెప్తున్నాం, జనసేనకి మీరు ఒక అవకాశం ఇచ్చినండి. మీకు అందుబాటులో ఉండే వ్యక్తులం మేము, మీ సమస్యల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తులు మేము. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ స్థానికుడు, ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడే ఉండి ప్రజల సమస్యలు చూసుకోగలడు. అలానే నేను కూడా నా ప్రశాసక అనుభవంతో ఈ గుంటూరు పట్టణాన్ని, వారి సమస్యల్ని చక్కగా మేము ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కరించగలం. అందుకే ప్రజలందరికీ అటువంటి హామీల్లో ఒక భాగమే ఈ గుంటూరు మార్కెట్ యొక్క పునర్నిర్మాణం. ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది శిథిలావస్థలో ఉంది. ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రతిసేపు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఈ గుంటూరు మార్కెట్ని మేము చక్కగా బ్రహ్మాండంగా వరల్డ్ క్లాస్ మార్కెట్గా డెవలప్ చేస్తామని గ్రాఫిక్ డిజైన్స్ తయారు చేసి చూపించడం జరిగింది. కానీ అవి కాగితాలకే పరిమితమైంది. రాజధాని నిర్మాణం ఎలా అయితే కాగితాలకే పరిమితమైందో, అలానే ఈ గుంటూరు మార్కెట్ నిర్మాణం కూడా కాగితాలకే పరిమితమైంది. నేను నా మేనిఫెస్టోలో గుంటూరు మార్కెట్ని కూడా ప్రయారిటీ ఐటమ్గా పెట్టడం జరిగింది. జనసేన పార్టీ తప్పకుండా అధికారం వస్తుంది.
ఈ మార్కెట్ని ఒక మంచి మార్కెట్గా భారతదేశంలోనే ఉన్న మార్కెట్లో ఒక మంచి స్థాయి మంచి అన్ని వసతులతో కూడిన మార్కెట్గా దీన్ని డెవలప్ చేస్తానని వచ్చిన వెంటనే దీన్ని మేము ప్రాధాన్యతగా ప్రాధాన్యకరమైన ఈ మార్కెట్ డెవలప్ తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ నేను హామీ. ఐదేళ్ల టీడీపీ పాలనపై ప్రజల్లో ఇష్టం పెరుగుతుంది అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దాల గిరిధర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అరండల్పేట 49వ వార్డులో టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అరణాలపేటలో ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజల దగ్గర నుండి మంచి స్పందన, విశేష స్పందన ఈరోజు పొందుతా ఉన్నాం. ఎక్కడ పెట్టినా సరే ముఖ్యంగా మహిళలు ఈరోజు హారతులు పెట్టి స్వాగతం పొందుతూ ఉన్నారు. హారతులు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయాలు ఇవాళ ఈ ఆహ్లాదకరమైన వాతావరణానికి కారణమవుతూ ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి ఇల్లు ఇంట్లో కూడా సుఖ శాంతితో వెళ్ళాలి అని చెప్పి మంచి ఉద్దేశంగా ముఖ్యమంత్రి వాళ్ళు భాగమైన సినిమాపై ప్రకటించడం, అలా కాకుండా ఈరోజు అరకుండానే మళ్ళీ రెండు బాకా రుణమాఫీ చేయడం వాళ్ళ ఆనందంలో అభిలాషంగా ఉంది. అలాగే ముఖ్యంగా రైతులు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. 24 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుండి భారం తగ్గించి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కూడా చేశారు. మరి అలాగే పెట్టుబడి నిధి పొందింది కూడా ఇవాళ 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి నిధి పొందింది కూడా రైతులకి. ఇవాళ పంట వేసుకున్నాక మరి పంట వచ్చిన చేతికి వచ్చిన తాకులు 2 దఫాలు కూడా డబ్బులు రావడం చాలా ఆనందానికి ఇబ్బందిగా ఉన్నారు. అందుకే వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వం మరి అంత బలపడతా ఉంది. వాళ్ళ సైలెంట్ అండ్ పాజిటివ్ ఓట్ అట్మాస్ఫియర్ చాలా బాగా కనబడుతుంది. 5 ఏళ్లలో ప్రభుత్వం మీద ఎక్కడైనా సరే వ్యతిరేకత ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళ వ్యతిరేకత కాదు, కొద్దిగా ఇష్టం పెరుగుతూ ఉంటుంది ప్రభుత్వం మీద. నాకు కనీసం 70% to 73% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేదని స్పష్టం. మరి అలాగే కాన్స్టెంట్ ఓటర్స్ కూడా తప్పకుండా వచ్చే కాలంలో టర్న్ అయిపోతే టీడీపీకి వచ్చారనేది ఎలాంటి సందేహం లేదు. ఇవాళ 150+ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో తప్పకుండా 150 కాదు 160+ అనేది గ్యారంటీకి ఇవాళ కనపడుతుంది. ఇవాళ జనాల్లో ట్రెండ్ అనేది స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎందుకంటే 5 ఏళ్ళు నేను కూడా ఈస్ట్లో పనిచేశాను. ఎప్పుడు లేని విధంగా ఈ రెండు నెలల్లో ట్రెండ్ అంతా జనవరి 11 తర్వాత ట్రెండ్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. మరి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం రావడం కాదు. అలాగే గుంటూరు నియోజకవర్గాల్లో మరి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు అని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు అరండల్పేటలోని హాసిని ఇన్ లాడ్జ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడారు. టీడీపీ చేతగానితనాన్ని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎండగట్టలేకపోయారు అని ఆయన ఆరోపించారు. పెట్టుకున్నటువంటి ఆశలు ఏదైతే ఉన్నాయో అవి అడియాసలైనటువంటి తరుణంలో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ కోసం వెతుకుదామంటే అది ప్రతిపక్ష పార్టీ కూడా సరైనటువంటి జవాబుదారితనం లేకుండా రాష్ట్రంలో పాదయాత్రల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చట్టసభల్లో ఎక్కడ ప్రజల సమస్యల మీద ప్రశ్నించినటువంటి పాపాన పోలేదు. ఒకవైపు ఏమో అధికార పార్టీ తన యొక్క అనుచరులకు దాచిపెట్టడంలో తన యొక్క బంధువులని ఆర్థికంగా ప్రోత్సహించడంలో తనమోమకులైనటువంటి పరిస్థితులు ఒకవైపు, మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి అధికారం కట్టబెడదామనుకుంటే ఆయన యొక్క చరిత్ర చూసినట్లయితే అది కూడా అవినీతిమయం, ఫ్యాక్షన్ మనస్తత్వం. ఇలాంటి తరుణంలో తృతీయ ప్రత్యామ్నాయ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే
భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీట్లు ఓట్లు గణనీయంగా పెంచుకునేటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా మా యొక్క కార్యకర్తలు ఆర్థికంగా బలహీనులు అయినప్పటికీ కూడా ప్రధాన పార్టీలతోటి మేము పోటాపోటీగా డబ్బును వెదజల్లలేకపోయినప్పటికీ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసిన తర్వాత మాకైతే ఒక విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాబోతుంది. మిత్రులారా, మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ యొక్క రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. అతను అనుభవశీలుడు కాబట్టి అతన్ని అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు పరుగులు తీపిస్తాడన్నటువంటి ఆశలతోటి ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఓట్లేసినటువంటి అనతి కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాజెక్టులో కూడా అవినీతికి ఆస్కారం ఇచ్చాడు. దాన్ని ప్రశ్నించినటువంటి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి దూరం జరిగేటువంటి ప్రయత్నం మరోవైపు చేస్తూనే భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కిల్ చేయాలి, రాజకీయంగా దీనిని చంపాలి అన్నటువంటి దుర్బుద్ధితోటి అనునిత్యం ప్రవర్తించాడు. కానీ ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి ఇంటర్నల్గా అతనిలో ఉన్నటువంటి ఎల్లో మీడియా ఆధారంగా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ప్రజలు ఈరోజు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేరు. దానికి తార్కాణం నరేంద్ర మోడీ గారు వెనుకబడినటువంటి ప్రాంతము రాయలసీమ నడిబొడ్డున కర్నూలుకి వచ్చి ఉపన్యాసం ఇస్తుంటే వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి స్పందన చూసిన తర్వాత ప్రాంతాలకు అతీతంగా అది వైజాగ్ అయినా రాజమండ్రి అయినా కర్నూలైనా అది గుంటూరైనా ఏ ప్రాంతమైనా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఎక్కడా తగ్గలేదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు ఎవరూ విశ్వసించట్లేదు అనేటువంటి విషయం తేటతెల్లమైంది. ఈ యొక్క రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కారణంగానే ఇప్పటి వరకు అది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్న, ఆంధ్రప్రదేశ్లో ఇండ్లు నిర్మాణం జరుగుతుందన్న, ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతుందన్న, లేకపోతే కియా ఫ్యాక్టరీ లాంటి సంస్థలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ కారణంగానే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సవరం రోహిత్ పట్టాభిపురం మార్కెట్ సెంటర్ వద్ద ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాయే తొలి సంతకంగా చేస్తానని, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు హామీలను నెరవేరుస్తామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా షేక్ మస్తాన్ అలీ గారు, అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సౌరం రోహిత్ నేను పోటీ చేస్తా ఉన్నాము. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే దాని మీద తొలి సంతకం పెడతామని చెప్పి పలు సందర్భాల్లో చెప్పిన దాన్ని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి అవకాశం ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను 20 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా మీ ముందు అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నా. ఈరోజు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినటువంటి అభ్యర్థిని కాదు, నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నవాడిని. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనంలోకి తీసుకొని ప్రత్యేక హోదా ఉద్యమంతో పాటుగా
విద్యార్థులకు సంబంధించినటువంటి జీవో నంబర్ 515 మీద సంబంధించి కానివ్వండి, అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి జీవో నంబర్ 64కి సంబంధించి కానివ్వండి, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి 279 జీవోకి వ్యతిరేకంగా కానివ్వండి, అనేక విషయాల్లో ప్రజల మధ్య ఉంటూ ప్రజా పోరాటాల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. హస్తం గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిగా మస్తానవల్లి గారిని, అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ రోజు ఏ రోడ్డు చూసుకున్నా గుంటూరు నగరంలో వేసింది అంటే కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్న తర్వాత వారు చేసిన అభివృద్ధి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని పూర్తిగా ఆ రోడ్ల రూపంలో తవ్వేయటం కానివ్వండి, సైడ్ డ్రైన్స్ సరిగ్గా పూడిక తీగిపోవటం కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రెండు కలిసిపోయి మనం చూసాం ఆనందపేటలో సుమారుగా 30 మంది మరణించిన పరిస్థితి. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస అవసరాలు లేక ఎలుకలు కొరికి చనిపోయినటువంటి చిన్నపిల్లలను చూసాము. గుంటూరు నగరం ప్రజలు పన్నులు కడతా ఉన్నారు, పెద్ద పెద్ద మేనిఫెస్టోలు అయితే మేము చెప్పం కానీ మీరు కట్టేటువంటి పన్నులకి మీకు న్యాయంగా ధర్మంగా లభించాల్సినటువంటి అభివృద్ధిని అందజేయటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు దిగుతుంది అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మొహమ్మద్ ముస్తఫా మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక కొత్తపేట రంగబొమ్మ సెంటర్ నుండి వైసీపీ నేతలు కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి వ్యక్తి, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలా అది ఒక్కే ఉద్దేశం ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాటలు చేసినా, ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా రాబోయే కాలంలో జగన్మోహన్ నాయకత్వాన్ని బలపరుస్తాం, ఆయనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకు ఈ హడావుడి, ఎందుకు ఈ గొడవలు? కానీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు సంబంధించి ఆ నవరత్నాల్లో ప్రతి ఒక్కరు న్యాయం జరిగే విధంగా ప్రతి పేదవాడికి, ప్రతి పేదవాడి గుండెల్లో జగన్మోహన్ నిలుచున్నాడు. అందుకనే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చెప్పి మనసులో కూర్చున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ గుంటూరు నగరం చూస్తుంటే నిజంగా ఇవాళ కాలువల్లో ఎంత చండాలం ఉందంటే మరి ఈ విధంగా ఉండడం అనేది నిర్లక్ష్య వైఖరి ఎవరిదో అనేది తెలుసుకోవాలి. కానీ ప్రభుత్వం సంబంధించి, ప్రభుత్వం ఈ నగరం సంబంధించి, వాటర్ స్కీమ్ సంబంధించి కానీ, సైడ్స్ కానీ అసలు పట్టించుకోవడం అనేది అది ప్రజలకు తెలుసు. రాబోయే కాలంలో ఈ నగరం అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా అడుగులు వేస్తా తప్పకుండా నగరం దశ దిశ మార్చ సిద్ధంగా ఉంటుంది చేస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి, జగన్మోహన్ ముఖ్యమంత్రి చేయండి, అదేవిధంగా మోదీని వెనుకొప్పాలని ఎంపీగా చేయండి, ముస్తఫాని గెలిపించండి, అదేవిధంగా ఏ సొంతం గారు గెలిపించండి, మీరు ఒకసారి మార్పు చూడండి, ఆ మార్పు ఏంటో ఇచ్చుకోండి, 100% మార్క్స్ అని చెప్పి మీరే చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 650 హామీల్లో 99% హామీలను అమలు చేయలేదు. ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఇష్టం పెరుగుతుంది. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దాలి గిరిధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.